భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. ఇది దేనికోసం తయారు చేయబడింది అంటే, అండ్ యాక్ట్ కన్సాలిడేట్ అండ్ అమెండ్ ది లా రిలేటింగ్ టు క్రిమినల్ ప్రొసీజర్. ఈ క్రిమినల్ ప్రొసీజర్ గురించి ఉన్నటువంటి లాని అమెండ్ చేసి కన్సాలిడేట్ చేసే దానికోసం ఇది చేశారు యాక్ట్. ఈ యాక్ట్ పేరు వచ్చేసి మనకు భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అని పెట్టారు. ఇది సాంస్క్రిట్ వర్డ్ ఉంటుంది. మనం ఇప్పటి నుంచి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది మర్చిపోయి భారతీయ నాగరిక సురక్ష సంహిత షార్ట్కట్లో మనం బిఎన్ఎస్ఎస్ అని చెప్పాల్సి ఉంటుంది. మనం ఐపీసీ సిఆర్పిసి అని చెప్పుకుంటూ వచ్చాం కదా, అలా బిఎన్ఎస్ఎస్ అని వాడాల్సి ఉంటుంది పాత దాంట్లో మనకి. ఈ ఇందులో ఉన్నటువంటి ఈ సంహిత, మీరు కోడ్ అన్నది మర్చిపోండి, ఇక మీదట సన్నిహిత అనాలి. మరి మనం సన్నిహిత అనాలని చెప్పేసి అన్నారు కాబట్టి సన్నిహిత. ఈ సన్నిహితలో ఉన్నటువంటి చాప్టర్ 9, 11, 12 ఇవి తప్ప మిగతావి స్టేట్ ఆఫ్ నాగాలాండ్కి, మళ్ళీ ట్రైబల్ ఏరియాస్కి. అవి ఎక్కడ నోటిఫై చేశారు, ఎక్కడ చెప్పారు అంటే, బట్ అప్లై కావు అని చెప్తున్నారు. షల్ నాట్ అప్లై. ఇది ప్రొవిజన్స్ ఆఫ్ ది సంహిత అదర్ దాన్ దోస్ రిలేటింగ్ టు చాప్టర్ 9, 11, 12. ఈ మూడు దేని గురించి ఉన్నాయి అంటే, 9, 12, 11, 12 మనకి చాప్టర్ 9 వచ్చేసి అఫెన్సెస్ రిలేటింగ్ టు ఎలక్షన్స్, దాని గురించి. మన సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్ అని చదువుకుంటాం కదా, బైండ్ ఓవర్ కేసులు అని చెప్పేసి ఆ చాప్టర్ 9కి. తర్వాత వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ట్రాంక్విలిటీ, దానికి మనం ఇంతకు ముందు ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ ఉంటే డిస్పర్స్ చేయడానికి ఫోర్సెస్ వస్తాయి కదా, అవి సంబంధించి పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించిన చాప్టర్ అయితే ఉంది ఆ చాప్టర్. తర్వాత వచ్చేసి ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ ది పోలీస్, అవి ఆ చాప్టర్స్ తప్ప మిగతా అన్ని స్టేట్ ఆఫ్ నాగాలాండ్ కానీ ట్రైబల్ ఏరియాస్ కానీ అప్లై కావు అని చెప్పేస్తున్నారు. అయితే కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది అప్లై సచ్ ప్రావిజన్స్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ టు ది హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ నాగాలాండ్ ఆర్ సచ్ ట్రైబల్ ఏరియాస్. స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంది అనుకోండి, నోటిఫికేషన్ ద్వారా ఎస్ ఈ ప్రావిజన్స్ కూడా అప్లై అవుతాయి మొత్తం స్టేట్ కానీ, లేదా ఆ స్టేట్లో కొంచెం భాగానికి కానీ అప్లై అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేయొచ్చు అంట. విత్ సచ్ సప్లిమెంటరీ ఇన్సిడెంటల్ ఆర్ కాన్సిక్వెన్షియల్ మోడిఫికేషన్స్, అవసరమైన మార్పులు చేయడం ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రావిజన్స్ ను అప్లై కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ లో చెప్పిన మేరకి. ఇందులో ఈ సెక్షన్ లో ట్రైబల్ ఏరియాస్ అంటే ఏంటి అన్న, ట్రైబల్ ఏరియాస్ మీన్స్ ది టెరిటరీస్ విచ్ ఇమీడియట్లీ బిఫోర్ ది 21st day of January 1972 వర్ ఇంక్లూడెడ్ ఇన్ ది ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం as referred in paragraph 20 of the 6th schedule to the constitution other than those within the local limits of municipality of Shillong. ఇవి ట్రైబల్ ఏరియాస్ కిందకి వస్తాయి. ట్రైబల్ ఏరియాస్ అంటే అర్థం ఏం చెప్పారంటే, మీన్స్ టెరిటరీస్ విచ్ ఇమీడియట్లీ బిఫోర్ ది 21st day of January 1972, దీనికంటే ఈ డేట్ కంటే ముందు వారు ఇంక్లూడెడ్ ది ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం, ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాంలో చేర్చబడినవి. అవి ఎక్కడ చెప్పారు అంటే పారాగ్రాఫ్ 20 ఆఫ్ ది 6th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ లో చెప్పారట, అక్కడ ఉంది. దాని కూడా మినహాయింపు ఏమి ఇచ్చారు, అదర్ దాన్ దోస్ విత్ ఇన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ మున్సిపాలిటీ ఆఫ్ షిల్లాంగ్, షిల్లాంగ్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అవి తప్ప మిగతా అన్ని ట్రైబల్ ఏరియాస్ కింద వస్తాయి అని చెప్పేసి. మనం అవి కావాలంటే స్పెసిఫిక్గా మనం నేర్చుకోవాలనుకుంటే ఆ 20 పారాగ్రాఫ్ 6th షెడ్యూల్ ఉంది కాన్స్టిట్యూషన్లో, అది వెళ్ళి చూసుకుంటే మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఇట్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సచ్ డేట్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ది అఫీషియల్ గెజెట్ అపాయింట్. ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వస్తుంది అంటే అఫీషియల్ గెజెట్లో నోటిఫికేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డేట్ నుంచి, అంటే ఆల్రెడీ ప్రకటించేసింది ఇది 1
7/2024. వస్తుంది. ఇందులో డెఫినేషన్ డెఫినేషన్స్ వచ్చేసి మనకు కొన్ని కొత్తవి వచ్చాయి. అవి ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఇందిస్ సంహిత, మీరు ఇప్పుడు కోడ్ అన్న మాట అసలు మర్చిపోవాలని చెప్తున్నాను. సంహిత అని వాడాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి. మనం అదే ప్రాక్టీస్ చేసి ఉంటే కోర్టులో రిప్రజెంట్ చేయడానికి మనకి అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. 2A 2 1A ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ షెల్ ఇంక్లూడ్ యూజ్ ఆఫ్ ఎనీ కమ్యూనికేషన్ డివైస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఉపయోగించేటువంటి ఏ కమ్యూనికేషన్ డివైస్ కానీ, రికార్డింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఈ ఐడెంటిఫికేషన్ గురించి రికార్డింగ్ ప్రాసెస్ని రికార్డ్ చేసే డివైస్ కానీ, సెర్చ్ అండ్ సీజర్ ఆఫ్ ఎవిడెన్స్, ఇది కూడా మీకు పెద్ద మనకు దెబ్బ పడుతుంది. అడ్వకేట్స్ సెర్చ్ అండ్ సీజర్ కూడా ఇప్పుడు వీడియో తీయాలని చెప్తున్నారు. అది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఏదైనా సరే మనం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ అన్నాం అనుకోండి, దానికి ఏమేమి వస్తాయి, ఈమెయిల్స్, మన ఈవెన్ వాట్సాప్, అవి కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఫర్ సచ్ అదర్ పర్పసెస్ అండ్ బై సచ్ అదర్ మీన్స్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ మే బై రూల్స్ ప్రొవైడ్. ఇది దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ రూల్స్ కూడా చేస్తుంది అన్నమాట. రూల్స్ మోస్ట్లీ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని అనుకుందాం. అది ఇది సింపుల్గా ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ అంటే ఏంటి, మీన్స్ అంటే మీనింగ్ కాదు ఇక్కడ. మీన్స్ అంటే మనకు ఉపయోగించే డివైసులు కానీ ఎలక్ట్రానిక్ మీన్స్ అని అన్నారు. ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అని దాంట్లో ఇవన్నీ కలిసే ఉంటాయి అనమాట. డివైస్ ఫర్ పర్పస్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్సింగ్, మనం వీడియో కాన్ఫరెన్సింగ్ ఏదైతే డివైసులు యూజ్ చేస్తాం, ల్యాప్టాప్, ట్యాబ్లు, మొబైల్స్ అన్నీ యూజ్ చేస్తాం కదా, అలాంటివన్నీ. తర్వాత రికార్డింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, గుర్తించేటువంటి ఏదైనా గుర్తించేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అవన్నీ రికార్డ్ చేస్తారు కదా, అది కూడా ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ కింద వస్తుంది. సర్చ్ అండ్ సీజర్ ఆఫ్ ఆర్ ఎవిడెన్స్, అది కూడా ఎలక్ట్రానిక్ మీన్స్, ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్. ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, మీకు ఈమెయిల్స్, వాట్సాప్, అవి కూడా దాంట్లో వచ్చేటువంటి ఇది ఉంది. తర్వాత బెయిల్, బెయిల్ మీన్స్ రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఆర్ సస్పెక్టెడ్ కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఫ్రమ్ ది కస్టడీ ఆఫ్ లా అపాన్ సర్టన్ కండిషన్స్ ఇంపోజ్డ్ బై అన్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఆన్ ఎగ్జిక్యూషన్ బై సచ్ పర్సన్ ఆఫ్ ఎ బాండ్ ఆర్ బెయిల్ బాండ్. ఇంతకుముందు బెయిల్ అనేది లేకుండా ఉంది, ఓన్లీ బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని ఉంది. ఇప్పుడు మనకు బెయిల్ అనేది ఉంది. బెయిల్ అంటే రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఆర్ సస్పెక్ట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఎఫెన్స్. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా అతను ఆ కేసులో ముద్దాయిగా ఉన్నా సరే, నేరారోపణ చేయబడిన వ్యక్తి సార్ లేదా అనుమానించబడుతున్నట్టు వ్యక్తి అయినా సరే, వాళ్ళని రిలీజ్ చేయడం ఎలా అంటే, కస్టడీ నుంచి రిలీజ్ చేయడం ఎలా అంటే, అపాన్ సర్టన్ కండిషన్స్ ఇంపోజ్డ్ బై అన్ ఆఫీసర్. ఇక్కడ ఒక ఆఫీసర్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. ఆఫీసర్ అంటే మనం పోలీస్ ఆఫీసర్ అనుకోవచ్చు, ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్తో కానీ అరెస్ట్ కానీ సంబంధం ఉంటే ఆఫీసర్ అనుకోవచ్చు, లేదా కోర్టు కూడా. మరి ఎలా వదిలి పెడతారు వాళ్ళు అంటే, ఆన్ ఎగ్జిక్యూషన్ బై సచ్ పర్సన్ ఆఫ్ ఎ బాండ్ ఆర్ ఏ బెయిల్ బాండ్, బాండ్ కానీ బెయిల్ బాండ్ కానీ తీసుకుంటారు. మనలో చాలామంది సొంత పూచీకత్తుపై విడుదల చేశారు అన్న మాట వింటూ ఉంటాం, దట్ ఈస్ కాల్డ్ బాండ్, పర్సనల్ బాండ్ అంటారు. తర్వాత పూచీకత్తు మీద విడుదల చేయడం అంటే ష్యూరిటీస్ కూడా అడుగుతారు, వాళ్ళు ఇచ్చేటువంటి బాండ్ని బెయిల్ బాండ్ అంటాం. ఈ బాండ్ ఆర్ బెయిల్ బాండ్ అని ఇక్కడ సపరేట్ సపరేట్ ఇచ్చారు. కాకపోతే మనం వాడుకలో ప్రాక్టీస్లో మనం బాండ్ అండ్ బెయిల్ బాండ్ రెండు ఒకటే షీట్లో వస్తాయి, అదే మనం ష్యూరిటీ సబ్మిట్ చేసేటప్పుడు పెడతా ఉంటాం. కాబట్టి బాండ్ అంటే ఏం లేదు, పర్సనల్ బాండ్. బెయిల్ బాండ్ అంటే ష్యూరిటీస్ ఇచ్చే బాండ్ అని అర్థం చేసుకోండి. నెక్స్ట్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి. బెయిలబుల్ అఫెన్స్ మీన్స్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ షోన్ యాజ్ బెయిలబుల్ ఇన్ ది ఫస్ట్ షీట్. మీకు ఈ యొక్క సంహిత ఉంది కదా, దీని ఆఖరిలో మీకు షెడ్యూల్ ఇచ్చి ఉంటారు. ఆ షెడ్యూల్ వచ్చేసి ఏ అఫెన్స్కి ఎంత శిక్ష వేస్తారు, అది బెయిలబుల్ నాన్ బెయిలబుల్, కగ్నిజబుల్ నాన్ కగ్నిజబుల్, ఏ కోర్టు చేత అది విచారించబడాలి అనేది ఒక టేబుల్ ఉంటుంది. అది ఫస్ట్ షెడ్యూల్ అనమాట. ఆ ఫస్ట్ షెడ్యూల్లో బెయిలబుల్ అని ఎక్కడైనా దాన్ని ఎదుర్కొచ్చి చూపించి ఉంటే ఆ అఫెన్స్లల్లా బెయిలబుల్ ఆర్ విచ్ ఈస్ మేడ్ బెయిలబుల్ బై ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఏదైనా సరే వేరే చట్టం వల్ల ఏదైనా అఫెన్స్, ఈ అఫెన్స్ బెయిలబుల్ అని చెప్పబడి ఉంటే అది కూడా బెయిలబుల్ ఉంటుంది.
అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ మీన్స్ ఎనీ అదర్ అఫెన్స్. నాన్ బెయిలబుల్, మరి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే ఎనీ అదర్ అఫెన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పామనుకోండి రాత్రి పగళ్ళు పోల్చు, వీళ్ళు ఎలా చెప్పారంటే రాత్రి అంటే చీకటిగా ఉన్నది అన్నారు, మరి పగలంటే ఏంటి అంటే రాత్రి కానిది అన్నారు, అంతే సింపుల్గా. అలా నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే మిగతా నేరాలన్నీ అని చెప్పేసి. బెయిలబుల్ అఫెన్స్ అంటే ఆ టేబుల్లో ఏదైతే బెయిలబుల్ అని చూపించారో అది, లేదా వేరే చట్టంలో బెయిలబుల్ అని చెప్పబడినదో అది కూడా బెయిలబుల్లే. మరి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే మిగతా వాడిని నాన్ బెయిలబుల్లే, ఎనీ అదర్ ఆఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్కి స్పెసిఫిక్గా డెఫినేషన్ అంటే ఇవ్వలేదు, బెయిలబుల్ కానివన్నీ నాన్ బెయిలబుల్లే అని చెప్తున్నారు, అది మీరు చూసుకోవాలి. మరి దానికోసం వెతుక్కోనక్కర్లా, బెయిలబుల్ కానివన్నీ నాన్ బెయిలబుల్లే. బెయిల్ బాండ్ అంటే ఏంటి అంటే బెయిల్ బాండ్ మీన్స్ అన్ అండర్టేకింగ్ ఫర్ రిలీజ్ విత్ ష్యూరిటీ. పైన అనుకున్నాం కదా మనం, ష్యూరిటీ ఇచ్చేటువంటిదిని బెయిల్ బాండ్ అని అంటారు. అండర్టేకింగ్ అంటే ఆయన వాయిదాలకి సక్రమంగా వస్తారు, ఇక్కడ కానీ పైకోర్టు కానీ సక్రమంగా వస్తూనే ఉంటారు. ఒకవేళ ఆయన రాయని పక్షంలో మా నుంచి ఇంత డబ్బులు మీరు ఫోర్ఫీట్ చేయొచ్చు, ఈ అండర్టేక్ అని చెప్పేసి బాండ్ రాయిస్తారు కదా వాళ్ళ ష్యూరిటీస్, అది బెయిల్ బాండ్. మరి బాండ్ అంటే ఏంటి? బాండ్ మీన్స్ ఏ పర్సనల్ బాండ్ ఆర్ అన్ అండర్టేకింగ్ ఫర్ రిలీజ్ వితౌట్ ష్యూరిటీ. ష్యూరిటీస్ లేకుండా సొంత పూచీకత్తు మీద విడుదల చేయడం కోసం రాసిచ్చేటువంటి బాండ్ని, పర్సనల్ బాండ్ని బాండ్ అని అంటారనమాట. ఛార్జ్, ఛార్జ్ అంటే ఏం లేదు, అభియోగం. ఛార్జ్ అంటే అభియోగం, అభియోగం మోపడం అనమాట. అంటే పోలీస్ వాళ్ళు వేసినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, పోలీస్ రిపోర్ట్ దాన్ని మేష్ గారు కానీ జడ్జి గారు కానీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత దాన్ని బట్టి ఈ ఈ ముద్దాయికి ముద్దాయి పైన ఏ అభియోగాలు మోపాలి, ఏ నేరం గురించి ఇతన్ని విచారించాలి అన్న దాని గురించి ఒక ఐడియాకి వస్తారు. వచ్చిన తర్వాత ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు అభియోగాన్ని. దాన్ని ఛార్జ్ ఇంక్లూడ్ ఎనీ హెడ్ ఆఫ్ ఛార్జ్ వెన్ ది ఛార్జ్ కంటైన్స్ మోర్ హెడ్స్ దాన్ వన్. మరి ఛార్జ్కి ఒకటి కంటే ఎక్కువ హెడ్డింగ్స్ ఉన్నప్పుడు ఎనీ హెడ్ ఆఫ్ ఛార్జ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులో అని చెప్పేసి, అది ఛార్జ్ మనం ఆ పర్టికులర్ సెక్షన్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏం లేదు, పరిగణనలోకి తీసుకోబడినటువంటి అఫెన్స్ని కాగ్నిజబుల్ అఫెన్స్ చెప్తారు. అంటే కోర్టు పరిగణిస్తుంది, ఎస్ ఈ కేసెస్ మేడ్ అవుట్ అగెన్స్ట్ యాక్యూజ్డ్, ఇది నేను గుర్తించాల్సి ఉంది, దీన్ని పరిగణించాల్సి ఉంది అని ఆయన కాగ్నిజెన్స్ తీసుకున్నప్పుడు, అంటే నేరం జరిగింది అని ఆయన కోర్టు పరిగణించడాన్ని కాగ్నిజెన్స్ అంటారు. కాగ్నిజెన్స్ తీసుకున్నప్పుడు దానికి ఆ ఏదైతే పోలీస్ రిపోర్ట్ ఉంటుందో దానికి సిసి నెంబర్ కానీ పిఆర్సీ నెంబర్ కానీ ఇస్తారు, అదనమాట. కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ అన్ అఫెన్స్ ఫర్ విచ్, కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి, అన్ అఫెన్స్ ఫర్ విచ్ అండ్ కాగ్నిజబుల్ కేసు వేరే కాగ్నిజబుల్ అఫెన్స్ వేరే అన్నది. అండ్ కాగ్నిజబుల్ కేస్ మీన్స్ ఏ కేస్ ఇన్ విచ్, కాగ్నిజబుల్ అఫెన్స్ వేరే కాగ్నిజబుల్ కేస్ వేరే, ఇన్ విచ్ ఏ పోలీస్ ఆఫీసర్ మే ఇన్ అకార్డెన్స్ విత్ ది ఫస్ట్ షెడ్యూల్ ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ కోర్ట్స్ అరెస్ట్ వితౌట్ వారంట్. కాగ్నిజబుల్ అఫెన్స్లో కానీ కాగ్నిజబుల్ కేసులో కానీ పోలీస్కి ఏం పవర్ ఉంటుంది అంటే హీ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్, వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఆఫీసర్కి ఉంటుంది. ఫస్ట్ షెడ్యూల్ ద్వారా కానీ, అంటే ఫస్ట్ షెడ్యూల్ చెప్పిన మేరకు కానీ లేదా వేరే ఇతర చట్టంలో చెప్పిన మేరకు కానీ, అమలులో ఉన్నటువంటి వేరే ఇతర చట్టంలో చెప్పిన మేరకు కానీ అతనికి పోలీస్ ఆఫీసర్కి వారెంట్ లేకుండా ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినటువంటి పవర్ ఉన్న వాటిని కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే, నేరం అయితే అఫెన్స్, కేసు అయితే రెండు అన్నట్టు, నేరం కేసు. మరి కంప్లైంట్ అంటే ఏంటి, ఇన్నాళ్ళు మనం చాలామంది వాడికిలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా పోలీసులకి అని జనరల్గా మాట్లాడుతూ ఉంటాం, లేమన్ భాష అది. అయినా సరే మనం అడ్వకేట్స్గా ఉన్నప్పుడు మనం వాడేటువంటి పదజాలం ఏదైతే ఉందో అది కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. మరి కంప్లైంట్ విషయానికి వస్తే కంప్లైంట్ అంటే ఏంటి, కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు ఏ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ గారికి ఓరల్గా కానీ రైటింగ్లో కానీ ఇచ్చేటువంటి అలిగేషన్ ఆరోపణ పత్రం.
మన ఓవర్గా చెప్పినాం అనుకోండి, రైటింగ్లో చెప్పిన రెండు రెండు రకాలుగా చెప్పొచ్చు. అది ఆరోపణ. దేనికోసం చెప్తాము? విత్ ఎ వ్యూ టు హిస్ టేకింగ్ యాక్షన్ అండర్ ది సంహిత. ఈ కోడ్ కింద మీరు చర్య తీసుకోండి, తగిన చర్య తీసుకోండి అని చెప్తూ ఇచ్చేటువంటి. ఏమని చెప్తాము అంటే మేషర్ గారికి, దాట్ సమ్ పర్సన్ వెదర్ నోన్ ఆర్ అన్నోన్, తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ, అంటే ఆ పర్సన్ గుర్తుపట్టగలిగితే పేరు అవన్నీ రాస్తాం, లేదు అంటే అన్నోన్ పర్సన్ రాస్తాం. దట్ సమ్ పర్సన్ వెదర్ నోన్ ఆర్ అన్నోన్ హ్యాస్ కంప్లీట్ అంటే, ఈ తెలిసిన వ్యక్తి కానీ తెలియని వ్యక్తి కానీ కొంచెం నేరం చేశారు అని మనం తెలియజేస్తూ ఇచ్చేటువంటి, మీరు చర్య తీసుకోండి అని తెలియజేస్తూ మేషర్ గారికి ఓర్లుగా కానీ అంటే మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ ఇచ్చేటువంటి దాన్ని కంప్లైంట్ అని అంటారు. దాంట్లో ఆ కంప్లైంట్లో బట్ డస్ నాట్ ఇంక్లూడ్ పోలీస్ రిపోర్ట్. పోలీసులు వేసేటువంటి పోలీస్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్ అంటే నథింగ్ బట్ మనం వాడుక భాషలో ఛార్జ్ షీట్ అని అంటూ ఉంటాం. ఫైనల్ రిపోర్టు, ఛార్జ్ షీట్, చలాన్, ఇవన్నీ అంటూ ఉంటాం. అదైతే కంప్లైంట్ కాదు అని చెప్పేసి. కానీ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చారు? ఎక్స్ప్లెనేషన్ ఏ రిపోర్ట్ మేడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఏ కేస్ విచ్ డిస్క్లోజెస్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ది కమిషన్ ఆఫ్ ఏ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. సరే, ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అని ఆయన తేల్చాడు అనుకోండి, తేల్చి ఆ రిపోర్ట్ అయితే ఫైల్ చేస్తారు. ఆ రిపోర్ట్ని షాల్ బి డీమ్ టు బి ఏ కంప్లైంట్, అక్కడ దాన్ని మాత్రం ఆ రిపోర్ట్ మాత్రం కంప్లైంట్ అని అనుకోవచ్చట. అండ్ ది పోలీస్ ఆఫీసర్ పై హూమ్ సచ్ రిపోర్ట్ ఇస్ మేడ్ షాల్ బి డీమ్ టు బి ది కంప్లైంట్. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమవుతాడు అప్పుడు? కంప్లైంట్ అని అవుతాడు. అంటే నాన్ కాగ్నిజబుల్ కేసు విషయంలో పోలీస్ వాళ్ళు ఫైల్ చేసేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లైంట్గా భావించుకోవచ్చు. అది ఆ రిపోర్ట్ ఇచ్చేటువంటి పోలీస్ ఆఫీసర్ని మనం కంప్లైంట్గా కూడా భావించుకోవచ్చు అని చెప్పేసి. కాబట్టి కంప్లైంట్ అనే పదం గురించి మనకు తెలిసింది ఏమంటే, కంప్లైంట్ అన్నది పోలీస్ స్టేషన్లో మనం ఇచ్చేది కాదు, మేజిస్ట్రేట్ గారికి రైటింగ్లో కానీ ఓరల్గా కానీ ఇచ్చేది. ఏమని, ఒక పర్సన్ తెలిసిన పర్సన్ కానీ తెలియని పర్సన్ కానీ ఒక నేరం చేశాడు, మీరు ఈ ఈ సంహిత ఏదైతే ఉందో దానికి మీరు చర్య తీసుకోండి, యాక్షన్ తీసుకోండి అని అడుగుతూ ఇచ్చేటువంటి చేసేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది కంప్లైంట్ అని అనుకోవాలి. ఈ కంప్లైంట్లో మీకు జనరల్గా చెప్తాను, మీరు కోర్టులో చూసే ఉంటారు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు, డ్రగ్స్ ఇన్స్పెక్టరు, ఫుడ్ ఇన్స్పెక్టరు, తర్వాత మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ వేస్తుంటారు, తెలుసు కదా మీకు. వాళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఇవ్వరు, డైరెక్ట్గా వచ్చి ఇక్కడ వేస్తారు, ఇది కోర్ట్స్లో వేస్తారు, కోర్టులో ఇస్తారు. దానికి ఒక సిసి నెంబరు, అవి పిఆర్సీ నెంబర్ కానీ ఇస్తారు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వేసిన దానికి. అది ఎవరన్నా మీలో ఎవరన్నా చూసారా, తెలుసా? హలో, మాట్లాడచ్చు, డిసేబుల్ చేశాను. ఎస్టీసీలలో సార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అవును సార్ అవును, వాళ్ళు సార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళు వేసేది ఉంటుంది, కంప్లైంట్ అంటారు. మేషెట్ గారి దగ్గర వేస్తారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, అవును సార్ డైరెక్ట్ కోర్టులోనే వేస్తారు. తర్వాత దీంట్లోనే మనం మనం ప్రైవేట్ కంప్లైంట్స్ అని అంటుంటాం కదా, యాక్చువల్గా ప్రైవేట్ కంప్లైంట్ అన్నది లేదు, కంప్లైంట్ టు మేజిస్ట్రేట్ అది, అది అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట. అంటే మనం చేస్తాం కదా, ఇప్పుడు ఎన్ఐఆక్ట్ కేసు ఉంది, మనం ఎన్ఐఆక్ట్ కేసులో ఏం రాస్తాం, ఆడు చెక్ ఇచ్చాడు నా బౌన్స్ అయింది, ఆడు 138 ఆఫ్ ఎన్ఐఆక్ట్ కింద అఫెన్స్ కమిట్ చేశాడు, మీరు పనిష్ హిమ్ అకార్డింగ్ టు లా అని చెప్పేసి మనం అడుగుతాం, ఇదే అనమాట కంప్లైంట్ అలాంటిది. సరే, మరి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అన్నది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మీన్స్ ది కమ్యూనికేషన్ ఆఫ్ ఎనీ రిటన్ వెర్బల్ పిక్చోరియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీడియో కంటెంట్ ట్రాన్స్మిటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ వెదర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఆర్ ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ ఆర్ ఫ్రమ్ ఎ పర్సన్ టు ఎ డివైస్ ఆర్ ఫ్రమ్ ఎ డివైస్ టు ఎ పర్సన్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇంక్లూడింగ్ ఎ టెలిఫోన్, మొబైల్ ఫోన్, అదర్వైజ్ ఆర్ అదర్ వైర్లెస్ టెలికమ్యూనికేషన్ డివైస్ ఆర్ ఎ కంప్యూటర్ ఆర్ ఆడియో వీడియో ప్లేయర్ ఆర్ కెమెరా ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్ యాజ్ మే బి స్పెసిఫైడ్ బై నోటిఫికేషన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తుంది, ఇవి కాక ఏమో అయితే ఉన్నాయో. ఇప్పుడు మీకు అంతా మొత్తం అర్థం ఇవ్వండి, టెలిఫోన్ ద్వారా కానీ మొబైల్ ఫోన్ ద్వారా కానీ ఇప్పుడు మనం చేస్తున్నది అదే అనమాట. ఈమెయిల్స్, వాట్సాప్, ఎస్ఎంఎస్ ఇవన్నీ ఉంటాయి కదా,
ఇవన్నీ మనం షేర్ చేస్తుంటాం కదా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనే వస్తుంది అన్నమాట. ఇది పైన కూడా మనకి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అది వచ్చింది, అది మనకి ఎనీ కమ్యూనికేషన్ ఇక్కడ వచ్చింది కదా, అలా అనమాట. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇక్కడ వచ్చింది చూడండి, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అని అంది కదా. అది మనకు ట్రాన్స్మిట్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము అంటే తెలుసు కదా. ట్రాన్స్మిట్ అంటే ఇప్పుడు లైవ్ ఇస్తే నేను ట్రాన్స్మిట్ చేసినట్లు, ఇది ఒకవేళ మీకు షేర్ చేస్తాను అనుకోండి, ఇది అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినట్లు అనమాట. నెక్స్ట్ హైకోర్టు. హైకోర్టు అంటే ఏంటి అది, ఎక్కడైనా సరే ఈ సంహితలో ఎక్కడైనా సరే మీకు హైకోర్టు అని కనిపిస్తే ఎలా భావించుకోవాలి అన్నప్పుడు, హైకోర్టు మీన్స్ ఇన్ రిలేషన్ టు ఎనీ స్టేట్ ది హైకోర్ట్ ఆఫ్ ఆర్ ద స్టేట్. వేరే ఏదన్నా ఒక స్టేట్ గురించి మనం చెప్తున్నాం అనుకోండి, ఆ ఆ స్టేట్కి సంబంధించినటువంటి హైకోర్ట్ని మన హైకోర్టు అని అనుకోవాలి. ఇన్ రిలేషన్ టు ఎనీ యూనియన్ టెరిటరీ టు విచ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ ఎ స్టేట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ బై లా దట్ హైకోర్ట్. ఒకవేళ ఏదైనా కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక స్టేట్లో ఉన్నటువంటి హైకోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్ చేయబడి ఉంటుంది, అలాంటప్పుడు దాన్ని హైకోర్ట్ అని. మనకు ఇప్పుడు పుదుచ్చేరి అలాంటివి ఉంటాయి కదా, వాటికి హైకోర్ట్ ఏది ఉంటుంది, తమిళనాడు సార్. తమిళనాడు మెడ్రాస్ది, అది అలా అనమాట. నెక్స్ట్ ఇన్ రిలేషన్ టు ఎనీ అదర్ యూనిట్ అండ్ టెరిటరీ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ అపీల్ ఫర్ దట్ టెరిటరీ అదర్ దాన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్కి ఉన్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో దాని జ్యూరిస్డిక్షన్ని యూనిట్ టెరిటరీ కూడా ఎక్స్టెండ్ చేసిన చోట అయితే ఆ హైకోర్టు, అలా చేయకుండా వేరే యూనిట్ టెరిటరీ అనుకోండి, అప్పుడు ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ అపీల్ ఫర్ దట్ టెరిటరీని హైకోర్టు అని భావించుకోవాల్సి ఉంటుంది. అందులో సుప్రీం కోర్ట్ అయితే ఇంక్లూడ్ అయి ఉండదు, అదర్ దాన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత ఇంక్వైరీ. ఇంక్వైరీ మీన్స్ ఎవరీ ఇంక్వైరీ అదర్ దెన్ ఎ ట్రయల్ కండక్టెడ్ అండర్ దిస్ సంహిత బై మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్. ఇంక్వైరీ అంటే ఏం లేదు, ఎవరీ ఇంక్వైరీ అదర్ దాన్ ట్రయల్, విచారణ. ట్రయల్ ఎప్పుడు కమెంట్స్ అవుతుంది, మీకు ఛార్జ్ ఫ్రేమింగ్ అయిన తర్వాత మీకు ట్రయల్ మొదలవుతుంది, దానికంటే ముందు జరిగేది ఇంక్వైరీ అన్నమాట. దానికంటే ముందు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది ఇంక్వైరీ అన్నప్పుడు ఎవరీ ఇంక్వైరీ అదర్ దాన్ ఎ ట్రయల్ కండక్టెడ్ అండర్ దిస్ సంహిత బై ఏ మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్. ఇంక్వైరీ అన్నది పోలీస్ చేయరు, మేజిస్ట్రేట్ గారు కానీ కోర్టు కానీ చేస్తుంది. మేజిస్ట్రేట్ అని ఎక్కడ వచ్చినా సరే మీరు సీఎం గారు కానీ, సీఎం కూడా ఇప్పుడు తీసేశారు దీంట్లో లేదు. మేజిస్ట్రేట్ అన్నప్పుడు మేజిస్ట్రేట్ కోర్టు, కోర్టు అన్నప్పుడు అది సెషన్స్ కోర్టు కావచ్చు, లేదా ఇంకా దానిపైన ఏం కోర్టు ఉంది, దానిపైన డిస్ట్రిక్ట్ జడ్జి హైకోర్ట్ హైకోర్టు డిస్ట్రిక్ట్ జడ్జి అని, డిస్ట్రిక్ట్ జడ్జి ఇక్కడ రానే రాడు, అసలు సెషన్ జడ్జి మటుకే ఉంటారు. డిస్ట్రిక్ట్ జడ్జి అన్నది సివిల్కి మటుకు వర్తిస్తుంది. తర్వాత ఇప్పుడు ఇంక్వైరీ చదువుకున్నాం కదా, తర్వాత ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ది ప్రొసీడింగ్స్ అండర్ ది సంహిత ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కండక్ట్ బై ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ బై ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ మేజిస్ట్రేట్ హూ ఈస్ ఆథరైజ్డ్ బై ఏ మేజిస్ట్రేట్ ఇన్ దిస్ బిహాఫ్. మరి ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అన్నప్పుడు, పోలీస్ ఆఫీసర్ చేత కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కోసం చేసేటువంటి అన్ని ప్రొసీడింగ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అంటే ఏమిటి, ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ది ప్రొసీడింగ్స్ అండర్ ది సంహిత, ఈ సంహిత కింద అన్ని ప్రొసీడింగ్స్, పోలీస్ ఆఫీసర్ చేసే అన్ని ప్రొసీడింగ్స్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ కానీ లేదా మ్యాజిస్ట్రేట్ గారు ఒక పర్సన్కి ఆథరైజ్ చేసింది సార్, యూ కండక్ట్ ది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని చెప్పేసి, అలాంటి వ్యక్తి కానీ చేసేటువంటి అన్ని ప్రొసీడింగ్స్ ఏ పర్పస్ కోసం, ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ను సేకరించే దానికోసం చేసేటువంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అని అంటారు అనమాట. సరే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు, ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎ స్పెషల్ యాక్ట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సంహిత, ది ప్రొవిజన్స్ ఆఫ్ ది స్పెషల్ యాక్ట్ షల్ ప్రివైల్. సరే ఇది ఉంది, మరి స్పెషల్ యాక్ట్ కూడా ఉంది. స్పెషల్ యాక్ట్ అంటే మనకు ఎన్డిపిఎస్ యాక్ట్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, స్పెషల్ యాక్ట్ ఎస్సీఎస్టీ యాక్ట్ కానీ అట్లాంటివి. అవి ఒకవేళ దీనికి దానికి సరిపోలేదు అనుకోండి, అంటే ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయనుకోండి, ఈ సంహితలో ఉన్న ప్రొవిజన్స్ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ వేరు వేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏది ప్రివైల్ అవుతుందంటే మనం స్పెషల్ యాక్ట్లో ఉన్న మటుకే
మనం ఫాలో కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఉదాహరణకి మన మన యూజువల్ ప్రాక్టీస్ ఏమంటే, ఈవెన్ మర్డర్ కేసు కూడా ఫస్ట్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఎఫ్ఐఆర్ వస్తుంది కదా, వస్తుంది. తర్వాత మనకి ఛార్జ్ షీట్ కూడా మేజిస్ట్రేట్ గారి కోర్టులోనే ఫైల్ చేస్తారు. ఆయన ఛార్జ్ షీట్ పరిశీలించిన తర్వాతనే 302 అప్లై అవుతుందా, ఇది సెషన్స్ కోర్టుకు వెళ్తుందా వెళ్ళదా అన్నది నిర్ణయించే అధికారం మటుకు మనకు మేజిస్ట్రేట్ గారికే ఉంది. కానీ ఎస్సీ ఎస్టీ కేసులో వచ్చేసి అదే కోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు డైరెక్ట్గా కన్వీనియన్స్ తీసుకునే అధికారం ఇప్పుడు ఇచ్చారు. అంటే కమిట్ చేయనవసరం రా, ఇక్కడ నుంచి మామూలుగా అయితే పిఆర్సీ నెంబర్ ఇచ్చి కమిట్ చేస్తేనే అప్పుడు వెళ్ళేవి, ఇప్పుడైతే అట్లా లేదనమాట. కాబట్టి ఏంటి, సిఆర్పిసీలు అలా చెప్పింది కదా, లోయెస్ట్ దాని నుంచి రావాలి కదా కమిట్ చేయబడాలి అంటే అవసరం లేదు, స్పెషల్ యాక్ట్లో ఏదైతే చెప్పారో అదే ఫాలో కండి అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ విషయంలో అంటే మీకు ఇందులో ఏమన్నా ఇన్వెస్టిగేషన్ గురించి పీరియడ్ మెన్షన్ చేశారనుకోండి, ఇంకోటి ఏదైనా మెన్షన్ చేశారనుకోండి, ఆ పీరియడ్ దీని వరకే ఉంటుంది, స్పెషల్ యాక్ట్లో వేరే విధంగా ఉందనుకోండి అదే చెల్లుతుంది, దాన్నే ఫాలో కండి అని. నెక్స్ట్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్ ఇంక్లూడ్స్ ఎనీ ప్రొసీడింగ్ ఇన్ ది కోర్ట్స్ ఆఫ్ విచ్ ఎవిడెన్స్ ఈజ్ ఆర్ మే బి లీగల్ టేకన్ ఆన్ ఓత్. జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అంటే ఏం లేదు, దానిలో ఏం చేయగలుగుతారు అంటే, ఇన్ ది కోర్స్ ఆఫ్ విచ్ ఎవిడెన్స్ ఈజ్ ఆర్ మే బి లీగల్లీ టేకన్ ఆర్, ప్రమాణపూర్వకంగా ఎవిడెన్స్ స్వీకరించేటువంటి ఇది ఏదైతే ఉందో అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అంటే. అది అందులో ఏం చేస్తారు అంటే ఎవిడెన్స్ ప్రమాణపూర్వకంగా తీసుకుంటారు, అంటే దేవుని మీద ప్రమాణం చేసి అలా చెప్తారు కదా, అలా ప్రమాణం చేయించి ఎవిడెన్స్ని తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది కూడా జ్యుడిషియల్ ప్రొసీడింగ్ కిందకే వస్తుంది అని అనుకోవాలి. సరే, మరి కోర్టుకి జ్యూరిస్టిక్షన్ ఉంటుంది అనుకున్నాం కదా, పరిధి ఉంటుంది, ప్రతి కోర్టుకి జ్యూరిస్టిక్షన్ అంటూ ఉంటుంది. ఆ జ్యూరిస్టిక్షన్ లేకపోతే ఒక ఇది అంటూ ఉండకపోవడం వల్ల, క్రమబద్ధంగా వెళ్ళడం ఉండకపోకుండా అందరి దాంట్లో అందరూ వేలుపెడతారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక జ్యూరిస్టిక్షన్ అలర్ట్ చేసి, అయ్యా నువ్వు ఈ గేట్ దాటి బయటికి వెళ్ళకు, ఏమన్నా నువ్వు ఇందులోనే చూసుకో అని చెప్పేసి అప్పగించుకుంటారు పరిధి. దాన్ని ఏమన్నారు, లోకల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ రిలేషన్ టు ఏ కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ మీన్స్ ది లోకల్ ఏరియా విత్ ఇన్ విచ్ ది కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ మే ఎక్సర్సైజ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఆర్ హిస్ పవర్స్ అండర్ ది సంహిత అండ్ సచ్ లోకల్ ఏరియా మే కంప్రైజ్ ది హోల్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ అట్ ది స్టేట్ మే బై నోటిఫికేషన్ స్పెసిఫై. ఇది నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా స్టేట్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది, ఈ ఈ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఇది, ఈ మేజిస్ట్రేట్ జ్యూరిస్డిక్షన్ ఇది అని చెప్పేసి. అది ఒక్కొక్కసారి ఆ లోకల్ ఏరియా అన్నది హోల్ ఆఫ్ ది స్టేట్ కూడా వెళ్ళచ్చు, లేదు ఒక పార్ట్ ఆఫ్ ది స్టేట్కి కూడా వెళ్ళేటువంటి ఇదైతే ఉంది, దాన్ని స్టేట్ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ ఇది ఇస్తారనమాట. మరి హైకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడెక్కడి వరకు ఉంటుంది, స్టేట్ అంతా ఉంటుంది అట్లా. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి, పరిగణించవచ్చు, ఒక నేరం జరిగింది, దీన్ని నేను విచారణ చేయొచ్చు అని కోర్టు కానీ మేజిస్ట్రేట్ గారు కానీ ఏదైతే దాన్ని గుర్తిస్తారు దాన్ని కాగ్నిజబుల్ అని అన్నాం కదా. మరి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నాం, దాంట్లో పోలీస్ ఆఫీసర్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే పవర్ ఉందని చెప్పుకున్నాం కదా. మరి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి అన్న విషయానికి వస్తే, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ అన్ అఫెన్స్ ఫర్ విచ్ అండర్ నాన్ కాగ్నిజబుల్ కేస్ మీన్స్ ఏ కేస్ ఇన్ విచ్ ఏ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేటువంటి పవర్ అయితే పోలీసులకి లేదు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ విషయంలో కానీ, నాన్ కాగ్నిజబుల్ కేసు విషయంలో కానీ. సరే, ఈ ఈ సంహితాలో ఎక్కడైనా సరే మనకు బై నోటిఫికేషన్ లేదా నోటిఫికేషన్ అని కనపడింది అనుకోండి, నోటిఫికేషన్ మీన్స్ అండ్ నోటిఫికేషన్ పబ్లిష్ ఇన్ ది ఆఫీషియల్ గెజెట్, రాజపత్రంలో ప్రచురించేటువంటి నోటిఫికేషన్ని మనం నోటిఫికేషన్గా పరిగణించాలి, ఇంకా వేరే ఏమీ ఉండదు. అఫెన్స్ అంటే ఏంటి, ఈ ఈ మనం దీని గురించే కదా, నేరం గురించి విచారణ మనం చేస్తున్నది కాబట్టి నేరం అంటే ఏంటి, అఫెన్స్ అంటే ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అఫెన్స్ అంటే ఏమన్నప్పుడు, అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ మేడ్ పనిషబుల్ బై ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఏ కంప్లైంట్ మే బి మేడ్ అండర్ సెక్షన్ 20 ఆఫ్ ది క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ 1871. అఫెన్స్ అంటే ఏం లేదు, ఒక పని చేయడం ద్వారా కానీ చేయకుండా మానుకోవడం కానీ,
అది ఏమై ఉండాలి? పనిషబుల్ బై ఎనీ లా ఫర్ ది టైం బింగ్ ఇన్ ఫోర్స్. అమలులో ఉన్న ఏ చట్టం ప్రకారమైనా సరే ఒక పని చేయడం నేరము, ఒక పని చేయకుండా ఉండడం కూడా నేరమే అని చెప్పబడి ఉన్న ప్రతిదీ నేరమే. అందులో క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ సెక్షన్ 20 కింద కంప్లైంట్ చేయగలిగినటువంటి ఏదైనా పని ఉంటే అది కూడా అఫెన్స్ కిందకే వస్తుంది. అంటే అఫెన్స్ అంటే ఏదైనా పని చేయడము, ఏదైనా పని చేయకుండా మానుకోవడం కూడా వస్తుంది. లేదా మనకు ఇది మనము ఇండియన్ పీనల్ కోడ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒమిషన్ ద్వారా కూడా నేరాలు చేసేటువంటి ఇల్లస్ట్రేషన్స్ అక్కడ మనం చదవచ్చు. అంటే ఒక జైలర్ ఉంటాడు, ఒక జైలర్ వచ్చేసి ఆ ఖైదీకి ఫుడ్ సప్లై చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు, కానీ అదే పనిగా వానికి ఫుడ్ పెట్టకుండా ఒమిట్ చేయడం ద్వారా, అంటే ఫుడ్ ఇవ్వడు, ఆహారం ఇవ్వకుండా మానుకోవడం ద్వారా అతను నేరం చేస్తాడు. అతను ఏం చేయలా, వాడి ఖైదీని కొట్లా తిట్లా ఏం చేయలా, వాడికి ఫుడ్ పెట్టకుండా మానుకున్నాడు, ఒమిట్ చేశాడు ఫుడ్ పెట్టడంని అనే దీన్ని ఒమిట్ చేశాడు, దానివల్ల అతను నేరం చేశాడు. అట్లా అంటే చేయకుండా ఉండడం ద్వారా కూడా నేరము చేసేటువంటి అవకాశం ఉంది, అది కూడా అఫెన్స్ కిందకే వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్. అసలు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అంటే ఇంక్లూడ్స్, ఇక్కడ చూంటే మీన్స్ అండ్లా ఇంక్లూడ్స్ అంటే దాంట్లో వీళ్ళు కలిసి ఉంటారు. ఎవరు? వెన్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఈస్ యాబ్సెంట్ ఫ్రమ్ ది స్టేషన్ హౌస్. ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అంటే హయ్యెస్ట్ ర్యాంకు దానికి సంబంధించి ఉన్నవాడిని అంటాం. అతను యాబ్సెంట్ అయినప్పుడు, స్టేషన్ హౌస్ నుంచి ఆబ్సెంట్ అయినప్పుడు, లేదా ఆర్ అనేబుల్ ఫ్రమ్ ఇల్నెస్, అతనికి ఆరోగ్యం బాగాలేకపోయినా అప్పుడు కానీ, ఆర్ అదర్ కాజ్ వేరే ఏ కారణం చేత కానీ, టు పర్ఫామ్ హిస్ డ్యూటీస్, అతను డ్యూటీస్ నిర్వర్తించే లేకపోయినప్పుడు, అనేబుల్ టు పర్ఫామ్ హిస్ డ్యూటీస్, అప్పుడు ఎవరు, అతను ఆబ్సెంట్ ఉన్నప్పుడు ఎవరు ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ అవుతారంటే ది పోలీస్ ఆఫీసర్ ప్రజెంట్ అట్ ది స్టేషన్ హౌస్. ఆ స్టేషన్ హౌస్లో ప్రజెంట్గా ఉన్న పోలీస్ ఆఫీసర్ అతను కూడా ఎవరు, హూ ఈజ్ నెక్స్ట్ ఇన్ ర్యాంక్ టు సచ్ ఆఫీసర్. ఆ నెక్స్ట్ ఇన్ ర్యాంక్ అంటే ఇప్పుడు సపోజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంటారు, ఆయనకు జాబ్ చేసిందో లేకపోతే వేరే చోట ఉన్నారు, డ్యూటీకి అయితే రాలేకపోయాడు అనుకోండి, ఆబ్సెంట్ అయ్యాడు, అట్లాంటప్పుడు నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు? సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నది అని లేదు, ఎక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసే ఉన్నది, ఒక సర్కిల్ కు ఇన్స్పెక్టర్ వేస్తారు కాబట్టి మనం సీఐఆర్ అంటాం. ఇన్స్పెక్టర్ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు కింద, సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత ఏఎస్ఐ గారు ఉంటారు, ఏఎస్ఐ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, అట్లా ఉంటారు. అది ది పోలీస్ ఆఫీసర్ ప్రజెంట్ అట్ ది స్టేషన్ హౌస్ హూ ఈస్ నెక్స్ట్ ఇన్ ర్యాంక్ అట్ టు సచ్ ఆఫీసర్ అయిందా, అండ్ ఈస్ అబౌవ్ ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్, మరి కానిస్టేబుల్ ర్యాంక్ పైన ఉండాలి ఉండాలి అతను, వెన్ వాళ్ళని ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అని ఇంక్లూడ్ చేస్తారు. అంటే దాంట్లో వీళ్ళు కూడా వస్తారండి. మామూలుగా అయితే ఎవరు వస్తారు, హయ్యెస్ట్ ఉన్నాళ్ళు, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అంటే ఎస్ఐ ఉంటే ఎస్ఐ గారు, లేదా ఇన్స్పెక్టర్ ఉంటే ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళు వస్తారు. వాళ్ళు లేనప్పుడు ఎవరు అంటే నెక్స్ట్ కింద ఉన్న ర్యాంక్ వాళ్ళు అందరినీ వేస్తుంది, కాకపోతే అది హెడ్ కానిస్టేబుల్ వరకే అయిపోతుంది, అబౌవ్ ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ వరకే ఉండాలన్నమాట. వెన్ ది స్టేట్ గవర్నమెంట్ సో డైరెక్ట్స్ ఎనీ అదర్ పోలీస్ ఆఫీసర్ సో ప్రజెంట్, మరి స్టేట్ గవర్నమెంట్ ఎవరున్నా పర్లేదు అని డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ గా భావించుకోబడతారు. ప్లేస్ ఇంక్లూడ్స్, ప్లేస్ అంటే ఏంటి, ఎక్కడైనా సరే ఇందులో ప్లేస్ అని కనిపించింది అనుకోండి మనం, ఆ ప్లేస్ ఏమేమి కలిసి ఉంటాయి అంటే ప్లేస్ ఇంక్లూడ్, ప్లేస్ మీన్స్ అన్లా, మీరు గమనించాలి, ప్లేస్ ఇంక్లూడ్స్ ఏ హౌస్ బిల్డింగ్ టెంట్ వెహికల్ వెసల్, ఏమన్నారు, ఇల్లు తర్వాత వచ్చేసి భవనము మరి గుడారము టెంట్ తర్వాత వెహికల్ ఏదైతే వాహనం ఉందో అది, తర్వాత వెజల్, వెజల్ అంటే మనకు ఆ షిప్ పడవ ఉంటాయి కదా నౌకలు, అవి కూడా మనకు దీని కింద ప్లేస్ కిందకే వస్తాయి. మన ప్లేస్ అన్నారు, షిప్ అనలేదు కదా, వెజల్ అనలేదు కదా, వెహికల్ అనలేదు కదా అని మనం వాదించక్కర్లా, అవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. పోలీస్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్ మీన్స్ ఎ రిపోర్ట్ ఫార్వర్డెడ్ బై పోలీస్ ఆఫీసర్ టిఎంఏషన్ అండర్ సబ్ సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 193 ఆఫ్ దిస్ సంహిత. ఈ సంహితలో 193 సెక్షన్ కింద మేషేట్ గారికి పోలీస్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేసేటువంటి ఏదైతే ఉందో రిపోర్ట్, దాన్ని పోలీస్ రిపోర్ట్ అని అంటారు.
అది మనం వాడుకలో ఛార్జ్షీట్ ఫైనల్ రిపోర్టు చలాన్ అని కూడా అంటూ ఉంటాం. ఇంతకుముందు అదేం చెప్తున్నాను కదా, ఇంతకుముందు ఉన్న సిఆర్పిస్ మనం ఎక్కడా పోల్చుకోవద్దు, డైరెక్ట్గా సెక్షన్ టు సెక్షనే మనం చదువుకుందాం. వన్ ఈ సంహితలో 193 సెక్షన్ కింద పోలీస్ ఆఫీసర్ మెజిస్ట్రేట్ గారికి, నాట్ టు జడ్జ్ ఆర్ కోర్ట్, మెజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేసేటువంటి దాన్ని పోలీస్ రిపోర్ట్ అని అంటారు. అందులో ఏముంటే మనం వాడుకలో ఏం మాట్లాడుతుంటాం, ఛార్జ్షీట్ ఫైనల్ రిపోర్ట్ చలాన్ అలాంటివన్నీ వస్తాయి. పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? పోలీస్ స్టేషన్ మీన్స్ ఎనీ పోస్ట్ ఆర్ ప్లేస్ డిక్లేర్డ్ జనరల్లీ ఆర్ స్పెషల్లీ బై ది స్టేట్ గవర్నమెంట్ టు బి ఏ పోలీస్ స్టేషన్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ లోకల్ ఏరియా స్పెసిఫైడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ దిస్ బిహాఫ్. దాని అంతా పోలీస్ స్టేషన్గానే భావించుకోవాలి. ఈవెన్ ఏ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది కదా, పోస్ట్ అన్నారు కదా, ఇక్కడ అవుట్ పోస్ట్ ఎక్కడైనా సరే పోలీస్ అవుట్ పోస్ట్ అని పెట్టున్నారనుకోండి, అది కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది అని అర్థం చేసుకోండి. ఒక స్పెషల్ ఆర్డర్ ద్వారా ఎక్కడన్నా సరే ఒకటి టెంపరీగా పెట్టేసి ఇది పోలీస్ స్టేషన్ డిక్లేర్ చేస్తారనుకోండి, అది కూడా పోలీస్ స్టేషనే వస్తుంది అనమాట. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీన్స్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 18 కింద అపాయింట్ చేయబడినటువంటి పర్సన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ పర్సన్ యాక్టింగ్ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్షన్ కింద యాక్ట్ చేస్తున్నటువంటి ఏ పర్సన్ అయినా సరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిందకి వస్తారు. బాగా గమనించండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఈవెన్ అదర్ పర్సన్ దాని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిందకి వస్తారు. ఏమంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్షన్స్ కింద అతను పనిచేస్తుండాలి, అతన్ని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే అంటారు. మరి ఇందులో ఎక్కడైనా సరే సంహితలో మీకు సబ్ డివిజన్ అని వచ్చింది అనుకోండి, సబ్ డివిజన్ మీన్స్ సబ్ డివిజన్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక సబ్ డివిజన్ని మనం సబ్ డివిజన్ అని అనుకోవాలన్నమాట. సమన్స్ కేస్ అంటే ఏమి? సమన్స్ కేస్ మీన్స్ ఏ కేస్ రిలేటింగ్ టు ఎన్ అఫెన్స్ అండ్ నాట్ బీయింగ్ ఏ వారెంట్ కేస్. సమన్స్ కేస్ అంటే ఏ కేస్ రిలేటింగ్ టు ఎన్ అఫెన్స్, ఒక్క నేరానికి సంబంధించినటువంటి ఒక కేస్ అట, కానీ అండ్ నాట్ బీయింగ్ ఎ వారెంట్ కేసు, వారెంట్ కేసు కానిది సమన్స్ కేసు అంటున్నారు. వారెంట్ కేసు అంటే తెలుసుకున్నప్పుడు సమన్స్ కేసు గురించి మనకు అర్థమవుతుంది. సమన్స్ కేసు అంటే ఏమన్నది? వారెంట్ కేసు కానిది సమన్స్ కేసు అన్నారు. మరి విక్టిమ్, బాధితులు ఎవరైతే ఉన్నారు? విక్టిమ్ మీన్స్ ఏ పర్సన్ హూ హాస్ సఫర్డ్ ఎనీ లాస్ ఆర్ ఇంజురీ కాజ్డ్ బై రీజన్ ఆఫ్ ది యాక్టర్ ఒమిషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ అండ్ ఇంక్లూడ్స్ ది గార్డియన్ ఆర్ లీగల్ హెయిర్ ఆఫ్ సచ్ విక్టిమ్. విక్టిమ్ అంటే ఎవరెవరు వస్తారు ఉన్నప్పుడు, ఎవరైతే ఏ పర్సన్ హూ హాస్ సఫర్డ్ ఎనీ లాస్ ఆర్ ఇంజురీ, అతనికి నష్టం జరిగి ఉండాలి లేదా ఇంజురీ జరిగి ఉండాలి, కాజులు పై రీజన్ ఆఫ్ ది యాక్టర్ వంశం ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్. ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, ముద్దాయి ఒక పని చేయడం వల్ల కానీ చేయకపోవడం వల్ల కానీ ఎవరైతే లాస్ ఇంజురీ సఫర్ అయ్యి ఉంటారో వాళ్ళని విక్టిమ్ అంటారు. వాళ్ళలో ఎవరు ఎవరెవరు కలిసి ఉంటారంటే, అండ్ ఇంక్లూడ్స్ ది గార్డియన్ ఆర్ లీగల్ హెయిర్ ఆఫ్ సచ్ విక్టిమ్, అదనమాట వాళ్ళ సంరక్షకుడు కానీ లేదా చట్టబద్ధమైన వారసులు ఎవరు ఉంటారో విక్టిమ్కి, వాళ్ళు కూడా విక్టిమ్ కిందనే మనకు డెఫినేషన్ కిందకి వస్తారు అనమాట. నెక్స్ట్ వారెంట్ కేసు. వారెంట్ కేసు అన్నది, వారెంట్ కేసు మీన్స్ ఏ కేసు రిలేటింగ్ ఇన్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 2 ఇయర్స్. ఏమేమి అన్నది, ఏమేమి ఏమేమి కేసులు వచ్చాయి ఇందులోకి? అన్ అఫెన్స్ పనిషబుల్ డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 2 ఇయర్స్. ఈ మూడు ఉండాలి, అంటే మరణశిక్ష విధించగలని నేరమైన, నేరానికి సంబంధించిన ఆ కేసు అయి ఉండాలి, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ యావజ్జీవ కారాగార శిక్ష, లేదా 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష విధించదగ్గ నేరాలకు సంబంధించిన కేసులన్నీ ఏమవుతాయి? వారెంట్ కేసులు అవుతాయి. మీరు ఎప్పుడన్నా సరే ఆ డెత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని చదువుతూ వచ్చినప్పుడు మీకు అక్కడ ఆల్టర్నేటివ్ ఉందా లేదా కామా పెట్టారా అన్నది మీరు చూసుకోవాలి. డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అన్నారు అనుకోండి, అంటే డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అన్నప్పుడు ఏ శిక్షలు విధించవచ్చు ఆల్టర్నేటివ్?
మరణ శిక్ష లేక లైఫ్ లైఫ్ టైం జైలు యావజ్జీవ తీసుకో. కారాగార శిక్ష అనుకోవాలి, డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ అని ఇచ్చినప్పుడు, అది ఆల్టర్నేటివ్ అనమాట. అలా మీకు వస్తాయి మొత్తం చూద్దాం, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ అయిపోయింది, వన్లో జెడ్ వరకు మనం చూసుకున్నాం. టూ టూ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్లీ హియర్ ఈ సంహితలు యూజ్ చేశారు, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ నాట్ డిఫెండ్ బట్ డిఫెండ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ భారతీయ న్యాయ సంహిత 2023 షెల్ హ్యావ్ ది మీనింగ్స్ రెస్పెక్టివ్లీ అసైన్ టు దెమ్ ఇన్ దట్ యాక్ట్ అండ్ సంహిత. మరి ఈ ఇక్కడైతే డిఫైన్ చేయలేదు ఈ చట్టం, ఈ ఇదైతే సంహిత ఉందో ఇందులో డిఫైన్ చేయలేదు కొన్ని వర్డ్స్ ఎక్స్ప్రెషన్స్. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని తర్వాత భారతీయ న్యాయ సంహిత 2023 అంటే ఐపీసీ అనమాట, అందులో డిఫైన్ చేశారు. ఇందులో లేవు ఆ వర్డ్స్ ఎక్స్ప్రెషన్స్ డిఫైన్ చేయలేదు, అంటే ఉన్నాయి కానీ డిఫినేషన్ అయితే ఇక్కడ లేదు, కానీ అక్కడ మటుకు ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని తర్వాత భారతీయ న్యాయ సంహిత అందులో ఉన్నాయి. అప్పుడు ఏది అర్థం చేసుకోవాలంటే ఆ యాక్ట్ లేదా సంహితలో ఏదైతే ఉందో మీనింగ్స్ అవే మీనింగ్స్ కూడా మనం భావించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెఫరెన్సెస్. కన్స్ట్రక్షన్ అంటే ఏమనుకున్నాం మనం మామూలుగా, మీరు కన్స్ట్రక్షన్ అంటే ఏమనుకుంటారు? ఏమండి తయారు చేయడం కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ కట్టడం పూర్తి చేయడం మనం కన్స్ట్రక్షన్ అంటే కట్టడము అవి అనుకుంటాం కదా, కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే ఆ మీనింగ్ రాదు. కన్స్ట్రక్షన్ అంటే అర్థం చేసుకోవడము, కన్స్ట్రూ చేసుకోవడము అది వస్తుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఇక్కడ ఏదైనా సరే రెఫర్ చేయబడి ఈ పదాలు ఏదైతే ఉంటాయో రెఫర్ దానికి ఏమి అర్థం చేసుకోవాలి మనము, ఈ ఈ ఈ వర్డ్ రెఫర్ చేశారనుకోండి దానికి ఏం అర్థం చేసుకోవాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని. కన్స్ట్రక్ట్ చేసుకోవడం అంటే కట్టడం కాదు, అర్థం చేసుకోవడం, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ మీనింగ్ ప్రకారం అర్థం చేసుకోవాలి అన్నది ఇందులో ముఖ్యం. అన్లెస్ ది కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్ ఎనీ రిఫరెన్స్ ఇన్ ఎనీలా, ఏ చట్టంలో అయినా సరే రెఫరెన్స్ ఇలా చేయబడి ఉంటే ఎలా, టు ఏ మెజిస్ట్రేట్ వితౌట్ ఎనీ క్వాలిఫైయింగ్ వర్డ్స్ అంటే ఈ ఎనీ రెఫరెన్స్ ఇన్ ఎనీలా, వేరే ఈ ఇది కానీ వేరే లా కానీ ఎక్కడైనా సరే మ్యాజిస్ట్రేట్ అని కనపడింది అనుకోండి ఎలా, వితౌట్ ఎనీ క్వాలిఫైయింగ్ వర్డ్స్ అంటే ఎగ్జిక్యూటివా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, అవన్నీ లేకుండా ఓన్లీ మ్యాజిస్ట్రేట్ అని పదం కనిపించింది అనుకోండి ఎలా భావించుకోవాలి? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అయిందా? జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ సార్ లేదు, జుడిషియల్ అని లేదు, మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అనుకోవాలి, ఆర్ ఏ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అని అనుకోవాలి. చాలు ఇన్ రిలేషన్ టు ఎనియా బి కన్సిడర్డ్ యాస్ రెఫరెన్స్ టు జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. ఇక్కడ వితౌట్ ఎనీ క్వాలిఫైయింగ్ వర్డ్స్ ఉన్నది కదా, మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అని అనుకుంటే మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ అని వస్తే మనం ఏమనుకోవాలి అప్పుడు, ఇలా అనుకోవాలి జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఆర్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ అని అనుకోవాలి. యాజ్ ది కేస్ మే బి ఎక్సర్సైజింగ్ జూరిస్డిక్షన్ ఇన్ సచ్ ఏరియా, ఆ ఏరియాలో జూరిస్డిక్షన్ అంటే పరిధి కలిగినటువంటి జేఎంఎఫ్సి. మామూలుగా మీరు చాలా మంది జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అని రాస్తుంటారు, ఏం రాస్తారు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ అని రాస్తుంటారు, అలా రాయకండి. ఎప్పుడైనా సరే కోర్టు పేరు రాసినప్పుడు జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అని రాయండి, ఎందుకంటే చట్టంలో ఇలాగే ఉంది కాబట్టి మనం కూడా ఇలాగే రాయాలన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా సరే మేజిస్ట్రేట్ గురించి వచ్చి మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అన్నారనుకోండి అది జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అనుకోండి, మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ అన్నారనుకోండి జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ అని భావించుకోవాలి, కన్స్ట్రూ చేసుకోవాలి అని అంటున్నారు. నెక్స్ట్ వేర్ అండర్ ఎనీ అదర్ లా అదర్ దాన్ ది సంహిత, ఈ సంహిత కాకుండా వేరే చట్టంలో ఎక్కడైనా సరే ది ఫంక్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై మేజిస్ట్రేట్ రిలేటెడ్ మ్యాటర్, ఈ మేజిస్ట్రేట్ గారి చేత నిర్వర్తించబడాల్సిన మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో విధులు ఫంక్షన్స్ విచ్ ఇన్వాల్వ్ ది అప్రిషియేషన్ ఆర్ షిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ ది ఫార్ములేషన్ ఆఫ్ ఎనీ డివిజన్ విచ్ ఎక్స్పోజెస్ ఎనీ పర్సన్ టు ఎనీ పనిష్మెంట్ ఆర్ పెనాల్టీ ఆర్ డిటెన్షన్ కస్టడీ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ ఆర్ విడ్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ సెండింగ్ హిమ్ ఫర్ ట్రయల్ బిఫోర్ ఎనీ కోర్ట్ దే షాల్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సంహిత బి ఎక్సర్సైజ్డ్ బై ఏ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్. ఈ ఫంక్షన్స్ అన్ని అంటే అప్రిషియేషన్ ఆర్ షిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అవి ఇన్వాల్వ్ అయినవి,
ఆర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎనీ డిసిషన్ విచ్ ఎక్స్పోజెస్ ఎనీ పర్సన్ టు ఎనీ పనిష్మెంట్. డిసిషన్ తీసుకుంటే ఒకటికి శిక్ష విధించాలి లేదా జరిమానా విధించాలా అన్నది, లేదా అతన్ని కస్టడీకి పంపించాలా, ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉండగా అతన్ని కస్టడీలో ఉంచాలా, డీటైన్ చేయాలా అన్నది ఇంక్వైరీ ఆర్ ట్రయల్. ఆర్ వుడ్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ సెండింగ్ హిమ్ ట్రయల్ బిఫోర్ ఎనీ కోర్ట్, అంటే కమిట్ చేసి పంపిస్తారు కదా, పిఆర్సీ నెంబర్ ఇచ్చి సెషన్స్ కోర్టుకి కమిట్ చేసేటువంటి ఇవి ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్ని దేశ సబ్జెక్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సంహిత బి ఎక్సర్సైజబుల్ బై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. ఇవన్నీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు చేయాలట. ఇందాక పైన ఏమనుకున్నాం, ఎక్కడైనా సరే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని వచ్చిందంటే ఏమని అనుకోవాలనుకున్నా ఫస్ట్ క్లాస్ ఆర్ విచ్ ఆర్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్ such as the granting of a license, the suspension of a cancellation of a license, sanctioning a prosecution or withdrawing from the prosecution, they shall subject to the provisions of clause A be exercisable by any executive magistrate. మరి దీనికి సంబంధించి మనకు గన్ లైసెన్స్ కావాలనుకోండి ఎవరు ఇస్తారు? ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్ గారు ఇస్తారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇస్తారు. ఇవి ఏ రకమైనటువంటి ఇవి ఉన్నాయి, ఈ ఫంక్షన్స్ ఏ రకమైనటువంటి ఉన్నాయి అన్నప్పుడు మనకు ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి, ఇవి ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్ అది అలా ఉన్నవి. అవి ఏవి అంటే సచ్ యాస్ గ్రాంటింగ్ ఆఫ్ లైసెన్స్, లైసెన్స్ ఇస్తారు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు, సస్పెండ్ కూడా చేస్తారు, క్యాన్సిలేషన్ కూడా లైసెన్స్ చేస్తారు. నెక్స్ట్ శాంక్షనింగ్ ఏ ప్రాసిక్యూషన్ ఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ ఇవి కూడా చేస్తారు. అవన్నీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి చేత ఎక్సర్సైజ్ చేయబడాలి అని చెప్తున్నారు. మాకు మనం ఇంతకుముందు క్లాసులో వచ్చేసి ఆయన శాంక్షన్ ఇస్తారు, కన్సెంట్ ఇస్తారు అని అనుకున్నాం కదా, జిల్లా మేజిస్ట్రేట్ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు. ఎగ్జాంపుల్ నేను రెండు చట్టాలు అయితే చెప్పాను, గుర్తుంటే ఎవరైనా రిపీట్ చేయండి. ఏ చట్టాలు అవి? ఒకటి ఆర్మ్స్ యాక్ట్ సార్, ఇంకొకటి వచ్చేసి ఎక్స్ప్లోజన్ అండ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్. దాంట్లో వీలే ఇస్తారు, గవర్నమెంట్ తరఫున ఉన్నప్పుడు అధికారం కలెక్టర్ గారికి ఇచ్చారు, ఆయన శాంక్షన్ ఇస్తారన్నమాట ప్రాసిక్యూట్ చేయడానికి. అది నెక్స్ట్ సెక్షన్ 4 వచ్చేసి ట్రయల్ ఆఫ్ ఆఫెన్సెస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2023 అండ్ అదర్ లాస్, ది సెక్షన్ 4 అన్నమాట ఇది. ఆల్ ఆఫెన్సెస్ అండర్ ది భారతీయ న్యాయ సంహిత 2023 షాల్ బి ఇన్వెస్టిగేటెడ్, ఇంక్వైర్డ్ ఇన్ టు, ట్రైడ్ అండ్ అదర్వైజ్ డెల్ట్ విత్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ హియర్ ఆఫ్టర్ కంటెంట్. మరి భారతీయ న్యాయ సంహిత అంటే ఏమనుకున్నాం, ఇండియన్ పీనల్ కోడ్, ఇది మనం చదువుకుంటున్నది భారతీయ నాగరిక సురక్షా సంహిత. భారతీయ న్యాయ సంహిత అంటే ఏంటంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో అదనమాట. ఆల్ అఫెన్సెస్ అండర్ ది భారతీయ న్యాయ సంహిత 2023 షాల్ బి ఇన్వెస్టిగేటెడ్, అవి ఇలా దర్యాప్తు చేయబడాలి, ఇంక్వైరీ చేయబడాలి, విచారణ చేయబడాలి, లేదా వేరే రకంగా డీల్ చేయబడాలి. ఎలా అంటే డెల్ట్ విత్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ హియర్ ఆఫ్టర్ కంటెంట్. ఈ ఇక్కడ దీని తర్వాత వచ్చేటువంటి ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే దర్యాప్తు చేయాలి, ఇంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి అంటే ట్రయల్ చేయాలి, లేదా వేరే రకంగా డీల్ చేయాలి అని చెప్తున్నారు. అది పద్ధతులు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేటువన్నీ నెక్స్ట్ అరెస్ట్, డిటెన్షన్, బెయిల్, ట్రయల్, చార్జ్ ఫ్రేమింగ్, బెయిల్ వస్తాయి కదా, ఇవన్నీ దేని ప్రకారం చేయాలి అంటే ఈ సంహిత ప్రకారమే చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఆల్ ఆఫెన్సెస్ అండర్ ఎనీ అదర్ లా షల్ బి ఇన్వెస్టిగేటెడ్, ఇంక్వైర్డ్ ఇన్ టు, ట్రైడ్ అండ్ అదర్వైజ్ డెల్ట్ విత్ అకార్డింగ్ టు ది సేమ్ ప్రొవిజన్స్, బట్ సబ్జెక్ట్ టు ఎనీ ఎనాక్ట్మెంట్ ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ రెగ్యులేటింగ్ ది మ్యాటర్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్, ఇంక్వైరింగ్ ఇన్ టు, ట్రయింగ్ ఆర్ అదర్వైజ్ డీలింగ్ విత్ సచ్ అఫెన్సెస్. మరి ఆ మిగతా చట్టంలో ఉన్నటువంటి నేరాలకు సంబంధించి కూడా సిఆర్పిసి అంటే ఈ సంహిత గురించే, సంహిత ప్రకారమే విచారణ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, ట్రయల్ చేయాలి అని చెప్తున్నారు. కానీ సబ్జెక్ట్ ఎనీ ఎనాక్ట్మెంట్ ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్, అమల్లో ఉన్న వేరే చట్టంలో ఏదైనా
రెగ్యులేటింగ్ ది మ్యానర్ ఆర్ ప్లేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంక్వైరింగ్ ఇన్ టు ట్రయింగ్ ది అదర్వైజ్ డీలింగ్ విత్ సచ్ అఫెన్స్ ఏదైనా ఉందనుకోండి, దానికి లోబడి చేయాలంటే స్పెషల్గా ఏదైనా వేరే రకంగా చెప్పుంటే ఆ ప్రకారంగానే దర్యాప్తు కానీ ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ చేయాలి. సిఆర్పిసి ఇది సంహిత ప్రకారం అయితే చేయడానికి కుదరదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ సేవింగ్ ఎక్సెప్షన్ ఇచ్చారు. నథింగ్ ఇది సెక్షన్ 5, నథింగ్ కంటెంట్ ఇన్ దిస్ సంహిత షల్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ప్రొవిజన్ టు ది కంట్రీ అఫెక్ట్ ఎనీ స్పెషల్ ఆర్ లోకల్ లా ఫర్ ది టైమ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎనీ స్పెషల్ జ్యూరిస్డిక్షన్ ఆర్ పవర్ కన్ఫర్డ్ ఆర్ ఎనీ స్పెషల్ ఫామ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ బై ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ ఇన్ ఫోర్స్. మరి ఆ స్పెషల్ చట్టాలు ఏదైనా ఉంటే వాటిని ఇందులో ఉన్నటువంటి ఈ సంహితలో ఉన్నటువంటి ఏ ప్రొవిజన్ కూడా అఫెక్ట్ చేయదు, అంటే దాన్ని దెబ్బతీయదు. అది అదే ఆ స్పెషల్ ఆర్ లోకల్లో అది అదే ఇది ఇదే. అయితే స్పెసిఫిక్ ప్రొవిజన్ ఏదైనా ఉందనుకోండి, లేదు ఇదే చెల్లుతుంది ఈ సంహితలో ఉన్నదే చెల్లుతుంది ఆ పర్టికులర్ విషయానికి వచ్చే అన్నప్పుడు ఇదే సంహితలో ఉన్న ప్రొసీజర్ ఫాలో కావాలి. కానీ అలా చెప్పకపోతే ఆ స్పెషల్ ఆర్ లోకల్లో ఏదైతే ఉందో అది మాత్రమే మనం పాటించాల్సి ఉంటుందన్నమాట. సరే ఇప్పటికి మనం ఇవాళైతే మనం చాప్టర్ 1 గురించి చదువుకున్నాం, సెక్షన్ 1 to 5.